విభజన జరిగిపోయింది. విభజన జరిగిందేది వాస్తవం. జరగాల్సిన అంశం ఏముంది? జరిగిన దానికి మనం ఏం చేయలేం, జరిగిపోయింది. జరగాల్సిన అంశం మనకు ఏదైతే వారు వాగ్దానం చేశారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారు 4 సంవత్సరాల ముందర, మీ ముందరకు వచ్చి ఎలక్షన్లకు ముందరకు వచ్చినప్పుడు విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు పెట్టిన అంశాలన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది విభజన జరిగితే అని భావించి వారు పెట్టిన అంశాలన్నీ కూడా స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ, మన వెనుకబడిన ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దాంతోపాటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ జిల్లాలకు స్పెషల్గా మనం డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇక్కడ ఒక రైల్వే జోన్ కావాలని, మనకు పోర్ట్ ఒకటి ఇవ్వాలని 11 ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అసలు పాత ఆంధ్రప్రదేశ్లో లేవు ఇప్పటి వరకు, ఐఐఎం, ఐఐటి, IIIT, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, ఇటువంటివి 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేదానికి. దగ్గర దగ్గర 11,500 కోట్ల వీటిల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటే ఈ 4 సంవత్సరాల తర్వాత కేవలం 600 కోట్లు ఖర్చు పెట్టారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వమని స్పష్టంగా మోడీ గారు బీజేపీకి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు డిఫర్ అయ్యి వచ్చేశారు. కానీ చంద్రబాబు నాయుడుది తప్పు లేదా అంటే తప్పు ఖచ్చితంగా ఉంది. దీంట్లో డిఫర్ అయిన దాంట్లో 4 సంవత్సరాలు వేచి ఉండకన్నా ముందరే బయటకు వచ్చిందంటే బాగుండు, ముందరే దీన్ని ఒత్తిడి ఇంకా పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వంతో వాళ్ళతో ఉండి, ఇక్కడ ప్రభుత్వంలో ఉండి, అక్కడ ప్రభుత్వంలో ఉండి నువ్వు సాధించుకోలేకపోతే మీరు ఫెయిల్ అయిన ఇట్లా కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.